नमस्ते वेलकम टू जेटीवी न्यूज़ गुरुवाड़ा नेनु प्रसन्न मुंदुगा हेडलाइन चूद्दाम बीसी अभ्युन्नति की कृषि चेसे नायकुलु वैएस जगन कोडाली नानी अंटू वेल्लडिंचिन गोर्ल श्रीनु బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అనే విధంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ వెల్లడి నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పట్టణ తెలుగుదేశం నాయకులు బాలయ్య బాబు అడుగుజాడలో నడుస్తూ సేవ చేయడమే తమ కర్తవ్యమన్న సత్యసాయి కుద్రవల్లి గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువు తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేసిన సీపీఎం రాష్ట్ర నాయకులు రఘు అధికారులు తక్షణమే స్పందించకపోతే తదుపరి జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందంటూ హెచ్చరిక బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ గా పరిగణిస్తూ నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మన రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పట్టణ వైకాపా అధ్యక్షులు గోర్ల శ్రీను వల్లడించారు బీసీల అభ్యున్నతికి నేడు కొడాలి నాని అనేక నామినేటెడ్ పోస్టులను బీసీలకు కేటాయించడం జరిగిందని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుడివాడ నియోజకవర్గంలో మంత్రివర్యులు కొడాలి నాని బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పట్టణ వైకాపా నాయకులు గోర్ల శ్రీను వెల్లడించారు ఇప్పటివరకు అనేక మంది నాయకులు అధికారంలో వచ్చినా బీసీ అభ్యున్నతికి ఏమీ చేయలేదని ఆయన వెల్లడించారు నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బీసీలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే గుడివాడ ప్రాంతం నందు బీసీలు బ్యాక్ బోర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అనే విధంగా అనేక పదవులు కట్టబెట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఒక బీసీ నాయకుడిగా నాని లాంటి వ్యక్తి ఆధ్వర్యంలో వైకాపా పట్టణ అధ్యక్షులుగా పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు పట్టణంలో అనేక దేవాలయాల చైర్మన్లుగా పేర్కొన్న నామినేటెడ్ పోస్టులకు బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆయన వెల్లడించారు బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న వీరి ఇద్దరికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఆయన కోరారు గుడివాడని అన్ని రంగాల్లో అభివృద్ధి పాదంలో నిలపటమే కాకుండా ఆయనకి వైఎస్ఆర్ ఆయనకి కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి చేదోడు వాదోడుగా ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పెద్దపీట వేస్తూ ముందుకు వెళుతున్నాడు దానిలో భాగంగానే నామినేటెడ్ పదవులు గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్లు కానివ్వండి వైస్ చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి అదేవిధంగా దేవస్థానాల కమిటీలు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి ఏ నామినేటెడ్ పదవులు ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ వారిని ఎంతసేపు బడుగు బలహీన వర్గాలని ఓట్లు బ్యాంక్గానే చూస్తూ వచ్చారు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో కొడాలనని గారు వారు బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి నిరూపిస్తూ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతి కోసం ముఖ్యంగా దీనిలో బడుగు బలహీన వర్గాల్లో ముఖ్యంగా మహిళలకి కూడా నామినేట్ పదవుల్లో స్థానం కల్పిస్తూ ముందుకు వెళుతున్నారు ఇవన్నీ కూడా మన గుడివాడ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి ఆయన గుడివాడ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఆయన ప్రతి క్షణం కూడా సద్వినియోగం చేస్తూ ముందుకు వెళుతున్నాడు ఇంకా రానున్న రోజుల్లో గుడివాడలో ఏ సమస్య ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా ఈ 5 ఏళ్ల పదవీ కాలంలోనే ఆయన పూర్తి చేసి గుడివాడ నియోజకవర్గ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చి ఆయన తనదైన ముద్ర వేసుకుంటాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను గుడివాడ అంటే కొడాలి కొడాలి నాని అంటే గుడివాడ అనే విధంగా రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనందరం కూడా గుడివాడలో కొడాలి నాని గారిని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఆదరించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేయడం జరిగింది తండ్రి అడుగుజాడలో నడుస్తూ అటు సినీ రంగంలో ఇటు రాజకీయంలో తనకంటూ ఒక్క ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన బాలయ్య బాబు ఇలాంటి పుట్టినరోజులు వంద చేసుకోవాలని పార్టీ నాయకులు దింట్యాల రాంబాబు నిమ్మగడ్డ సత్యసాయి వెల్లడించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నేడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దింట్యా రాంబాబు
టీఎన్ఎస్ఎఫ్ బందరు పార్లమెంట్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ సత్యసాయి టీడీపీ మండల రూరల్ అధ్యక్షులు వాసే మురళి మాట్లాడుతూ తండ్రి అడుగుజాడలో నడుస్తూ అటు సినీ రంగంలో ఇటు రాజకీయంలో తనకంటూ ఒక్క గుర్తింపును తెచ్చుకున్న నందమూరి నటసింహ బాలయ్య బాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేక చేసుకోవాలని వారు కోరారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నేడు ఎంతో మంది జీవితాలను నిలబెట్టాయని వారు వెల్లడించారు. బాలయ్య బాబు జన్మదిన వేడుకలని గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రావు వెంకటేశ్వరరావు గారు అలాగే బాలయ్య బాబు అభిమానులు నిమ్మగడ్డ సాయి నేతలు సాయి కుమార్ అలాగే వారి యొక్క మిత్ర బృందం అందరి యొక్క సమక్షంలో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు అంటే కేవలం ఒక సినిమా హీరోగానే కాకుండా సినిమాల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ కేవలం కళామ తల్లి సేవకే కాకుండా ఆయన అనేక రకాల ప్రజాసేవా కార్యక్రమాలు చాలా చేయటం అందరం కూడా తెలిసిన విషయం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కానివ్వండి మరి సొంతగా కానివ్వండి అన్ని రకాల నిధులు సమకూర్చుకుని బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని అత్యంత విలువలతోటి అత్యంత మంచి మంచి టెక్నాలజీతోటి క్యాన్సర్ పేషెంట్లందరికీ కూడా అక్కడ రోగాలను నయం చేయడానికి ఆయన నేర్పించినటువంటి హాస్పిటల్ అలాగే తన తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి హిందూపురం నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి ప్రతిసారి ఎన్నికవుతూ అక్కడ ప్రజల్ని సొంత మనుషుల్లాగా చూసుకుంటూ ఇటీవల ఈ కరోనా సెకండ్ వేవ్లో కానివ్వండి ఫస్ట్ వేవ్లో కానివ్వండి ఫస్ట్ వేవ్లో కావాల్సినటువంటి సదుపాయాలు అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రజల నిమిత్తం సమకూర్చడం అలాగే సెకండ్ వేవ్లో ఇవాళ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానివ్వండి ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి అన్నింటినీ కూడా ప్రజల కోసం ఆయన ఇవ్వడం అనేటువంటి చాలా ఉదాహరణ చాలా ఎంతో సేవా తత్పరత లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన శతవసంతాలు అన్నీ కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ గారు ఈ 40 ఏళ్ల సినీ జీవితంలో సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి అన్న నందమూరి తారక రామారావు గారి వలె క్లాస్ అయినా మాస్ అయినా జానపదమైనా హిస్టరీ అయినా ఫోక్ అయినా అనేక పాత్రల్లో శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఒక్క నందమూరి వంశానికే చెల్లుబాటు అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి కూడా ఒక కార్యకర్తగానే ఆయన సేవలు చేయడం జరిగింది. మరి హిందూపురం శాసనసభ్యుడిగా 2 సార్లు ఎన్నికై ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా సుమారు 2 కోట్ల రూపాయల సొంత నిధులతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానివ్వండి వెంటిలేటర్లు కానివ్వండి లేకపోతే అలాగే మెడిసిన్ కానీ హిందూపూర్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అలాగే కోవిడ్ బారిన పడినటువంటి ప్రతి పేషెంట్కి కూడా ఆయన ముందుండి సహకరించడం జరుగుతూ ఉంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు స్థాపించి పేద ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు బసు తరంగారు గారి పేరు మీద బాలకృష్ణ గారు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకుని అభిమానమైనటువంటి మేము నందమూరి వంశం చేస్తున్నటువంటి సేవలకు మేమందరం కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇవాళ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు మరిన్ని మంచి సినిమాలు తీయాలని చెప్పి మరిన్ని సేవా కార్యక్రమాలు తీయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాంబాబు గారికి వాసే మురళి గారికి నందమూరి అభిమానులకు కూడా నమస్కారం తెలియజేస్తూ తారక రామారావు గారి వారసుడు హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ గారి పుట్టినరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసిన రావు వెంకటేశ్వర అధ్యక్షున అట్లాగే నిమ్మగడ్డ సాయి అట్లా బాలకృష్ణ అభిమానులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పేరు పేరున నమస్సంబంధాలు తెలియజేసుకుంటూ బాలకృష్ణ గారు తండ్రికి మించిన తనయుడుగా ఒక సినీ రంగంలోనే జానపదమే కానీ పౌరాణికమే కానీ సరిలేరు నీకు ఎవరన్న విధంగా ముందుకు వెళ్తూ అట్లాగే సేవా దృక్పథంతో బసవతారతం క్యాన్సర్ హాస్పిటలే కానివ్వండి అట్లాగే బ్లడ్ డొనేషన్ కానివ్వండి మొన్న కోవిడ్ విషయంలో ఆక్సిజన్ విధానంలో కూడా ముందుంచి ప్రజలకు సేవ చేయడంలో బాలకృష్ణ గారు
సినీ రంగంతో పాటు రాజకీయంలో గాని సేవా కార్యక్రమం ముందుంటం జరుగుతుంది ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ అట్లాగే ఆయన సినీ రంగంలో కూడా అగ్రంగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం తోపుడు పండ్లపైన రోడ్లు పక్కన చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారికి ఎండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన చైత కార్యక్రమంలో లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా బిలో ప్రాపర్టీ లెవెల్లో ఉండాలని చిరు వ్యాపారం చేసుకుంటూ ఉండాలని అలాంటి వారు తమ వివరాలను పూర్తి చేసి సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆర్జీ పెట్టుకోవాలని ఆర్డీఓ శ్రీను కుమార్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చైత కార్యక్రమం ద్వారా నేడు అనేక మంది చిన్న సన్నకారు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని ఆర్డీఓ శ్రీను కుమార్ రోడ్ల పక్క తోపుడు పండ్లపైన వ్యాపారం చేసుకునేవారు చిన్న చిన్న టీ స్టాల్స్ నిర్వహించుకునేవారు ఇలా బిలో ప్రాపర్టీ లెవెల్లో ఉన్న చిరు వ్యాపారులు ఈ స్కీమ్లో లబ్ధి పొందవచ్చు అని ఆయన వెల్లడించారు సంబంధిత వార్డు వాలంటీర్లకు తమ వివరాలు వెల్లడించి దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు తప్పకుండా ఈ పథకం అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు రెండో విడత ఈ సంవత్సరం స్టార్ట్ అయింది చిరు వ్యాపారాలకి 10,000 రూపాయలు రుణాలను ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా దీనికోసమని గ్రామ సచివాలయం దగ్గర నుండి ఎండవ ద్వారా ఈ సదరు లోకల్ ఏరియా బ్యాంక్ కి అప్లై చేసుకోవాలి వాళ్ళు ప్రాసెస్ చేసి 10,000 రూపాయలు శాంక్షన్ చేస్తారు చిరు వ్యాపారులు బీపీఎల్ బిలో పవర్ లైట్లో ఉన్న వాళ్ళు చిరు వ్యాపారులు అంటే బళ్ళు తోలుకున్న వాళ్ళు చిరు గ్రాసం కొట్లు పెట్టుకున్న వాళ్ళు షోడాలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న షాపులు ఉన్నవాళ్ళు టీ స్టాల్స్ అందరూ కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు చిరు వ్యాపారులు అందరూ ముఖ్యంగా బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి నటసింహం బాలయ్య బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంభంపాటి పృథ్వీ వైకాపా నాయకులు అట్లూరి శశి ఆధ్వర్యంలో మమతా వృద్ధాశ్రమం నందు కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం వృద్ధులకు ఫ్రూట్స్ బ్రెడ్స్ పంచి తమ అభిమాన నటుడు నందమూరి బాలయ్య బాబు ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలంటూ అభిమానులు కోరారు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు వైకాపా నాయకుడు అట్లూరి శశి కంభంపాటి పృథ్వీ ఆధ్వర్యంలో మమతా వృద్ధాశ్రమం నందు కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ నిర్వహించారు అట్లూరి శశి కంభపాటి పృథ్వీ మరియు వల్లూరి పల్లిహరి తదితరులు మాట్లాడుతూ తెలుగు తెరపైన నందమూరి తారక రామారావు తనయుడిగా ఆయన సేవాభావాలకు కలిగిన వ్యక్తిగా అభిమానులు సంపాదించుకున్న బాలయ్య బాబు ఇలా అనేక పుట్టినరోజు జరుపుకోవాలని వారు కోరారు అఖండ సినిమా ద్వారా మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని వారు ఆకాంక్షించారు నందమూరి అభిమానుల తరపున బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్ష తెలుపుకుంటూ మరి అలాగే ఆయన నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఈ రోజున ఆయన బసవతారక మహాస్పిటల్ అనే ఒక దేవాలయాన్ని స్థాపించి అనేక పేద ప్రజలకు సేవ చేస్తూ అలాగే క్యాన్సర్ బాధితులకు ఉచితంగా సేవ చేస్తున్న ఏకైక వ్యక్తి మన నందమూరి బాలయ్య బాబు మరి ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ 2 ఏళ్ళు కరోనా సమయంలో కూడా విరాళంగా ప్రభుత్వాలకి అందజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక వ్యక్తి నందమూరి బాలయ్య బాబు అలాగే ఈ రోజున ఆక్సిజన్ సిలిండర్లే కానివ్వండి ఏదైనా సరే కరోనా బాధితులకు వెంటనే ముందుండే వ్యక్తిగా నిలిచిన మా నందమూరి బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్ష తెలుపుకుంటూ మరి ఈ రోజున ఆయన అడుగుజాడలోనే నడవాలని అభిమానులు కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుని ఈ రోజున గుడివాడలో నందమూరి ఫ్రాన్స్ కమ్మంబాటి పృథ్వీ ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోమ్లో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది మరి అలాగే ఈ రోజున కమ్మంపాటి పృథ్వీ ప్రతి సంవత్సరం నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా కమ్మంపాటి పృథ్వీ ఆయన ఆధ్వర్యంలో నందమూరి బాలయ్య బాబు ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పుట్టినరోజు జరుపుకున్న మా బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆయన మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెడతాం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజున రోజునాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అలాగే ఈ కరోనా సమయంలో వృద్ధులకి కానీ వీళ్ళకి మాకు తగినంత సహాయం చేయడం జరుగుతుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా మా నటసింహం బాలయ్యబాబుకి జన్మదిన శుభాకాంక్షలు ఇలానే అలాగే మా మిత్రుడు మండవాడి పృథ్వీ ఆధ్వర్యంలో ఇవాళ గుడివాడలో ఉద్దేశంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇలానే ఇలాంటి కార్యక్రమాలు తను ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మా అభిమాన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా అట్లూరి శశి కమ్మంపాటి పృథ్వీ ఆధ్వర్యంలో ఇక్కడ మమతా ఓల్డేజ్ హోమ్లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇలాగే
ప్రతి సంవత్సరం చేస్తామని, బాలయ్య బాబు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలపర్రు కుదరపల్లి గ్రామాలలో బుడమీరు కట్టకు ఆనుకుని ఉన్న భూములను కొంతమంది స్వాధీనం చేసుకుని చేపల చెరువులు తవ్వుతున్నారని తెలియడంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రఘు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చిన్న సన్నకారు రైతుల పొట్ట కొడుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెరువు తవ్వకం పనులు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుదురవల్లి ఇళ్లపరు గ్రామాల నందు బుడమేరు అభివృద్ధి అనంతరం చిన్న సన్నకారు రైతులు సాగు చేస్తున్న భూములలో నేడు చేపల చెరువులు తవ్వే పనులు జరపడంతో ఆ ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి రఘు మరియు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ పంటలు పండించే భూములను నాశనం చేస్తూ నేడు ఆ ప్రాంతంలో ఉన్న చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతూ అక్రమ చేపల చెరువులను తవ్వడం దురదృష్టకరమని ఆయన వెల్లడించారు. దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపడతామని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులే వహించాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల అండదండలు లేకుండా చేపల చెరువులు తవ్వలేరని, అక్రమార్కులు అండగా ఉంటున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ సంఘటనపై జరిగే న్యాయ పోరాటంలో అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. భూములు చాలా విపరీతంగా అన్యాక్రాంతం అవుతూ వస్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ ధోరణి మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తారస్థాయి చేయండి. తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఒరవడు ఎక్కడ ఆగుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ కరోనాతో రాష్ట్రం అంతా అల్లాడుతుండే దీన్ని సదవకాశంగా తీసుకుని ఈరోజు అనేక మంది బడా వ్యాపారులు గ్రామాలు నిలబడి భూముల్ని కబ్జా చేసుకోవడం తీవ్రమైంది. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే దీన్ని నివారించాల్సిన ప్రభుత్వ శాఖలు ఏవీ కూడా దీన్ని సమన్వయంతో అడ్డుకోవటం కానీ కనీసం ఉన్న చట్టాల పరిధిలో అయినా సరే యాక్షన్స్ తీసుకోవడం కానీ జరగటం లేదు. దాని పర్యవసంగానే తాజాగా మన గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ మండలంలో పక్కన కుదరవల్లి అలాగే ఇలపరం గ్రామాలకు మధ్యలో ఉన్న బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో విపరీతంగా చెరువులు తవ్వడం ప్రారంభించారు. దీని మీద ఇప్పటికే అక్కడ ఉన్న చిన్న సన్నకారు రైతు ఇందులో 90% మంది పేదవాళ్ళు దళితులు అటువంటి వాళ్ళ భూముల్ని కూడా ఈరోజు లెక్క చేయకుండా చెరువులు తవ్వేసే పరిస్థితి వచ్చింది. ఈ కుదరవల్లి ఇళ్ళపరు ప్రాంతంలో 15 ఎకరాల చెరువు తాజాగా తోడుతున్నారు. 10 ఎకరాలు చెరువు తోడుతున్నారు. 5 ఎకరాలు చెరువు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కట్టలు వేసేసి పక్కలో ఉన్న భూముల్లోకి వెళ్ళిన రైతులు వెళ్ళడానికి కూడా లేకుండా చేస్తున్నారు. దీని మీద అక్కడున్న స్థానికులు చాలా తీవ్రంగా ప్రతిఘటించారు. వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా దీన్ని ప్రతిఘటిస్తూ అధికారం దృష్టికి తీసుకెళ్ళాం. రాతపూర్వకంగా మోజాలు సమర్పించాము, మొదలుపెట్టాము. దీని మీద ఈ అధికారి చెప్పిన అధికారులు సరిగ్గా పూర్తిగా స్పందించకపోగా ఎవరైతే పేద సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళిల్లి చెరువు దగ్గర మిషన్ లాగితే పోలీసులు రాత్రి 11 గంటల టైంలో కూడా పోలీసులు దళితులు ఇళ్ళకెళ్ళి దళితుల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పని అడుగుతూ ఉన్నారు. అంటే అసలు ఇక్కడున్న వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని మీద మన డ్రైనేజీ డిఈ గారి దగ్గర ధర్నా పెట్టి అడిగితే డిఈ గారు మేము తహసీల్దార్ గారికి మాకు సపోర్ట్ చేసి మా భూమిని కాపాడండి, మా దాని మీద ఆ భూముల మీద అక్రమంగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి అనుమతులు లేకుండా చెరువులు అనుమతులు లేకుండా చెరువులు అవుతూ ఉన్నారు, ఈ చెరువుల్ని మీరన్నా ఆపండి మేము అని చెప్పని ఫిషరీస్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టారు. ఫిషరీస్ వాళ్ళకైతే ఏఈ గారు ఎఫ్డిఓ గారు పెడితే ఏడిఎఫ్ఓ కూడా మన డ్రైనేజీ డిఈ గారు ఏడిఎఫ్ఓ కూడా పెట్టి ఏడిఎఫ్ఓ కూడా మన డిఈ గారు లెటర్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయినా స్పందించలేదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఆధునీకరణ పనుల్లో ఆధునీకరణలో చేసినటువంటి పెద్ద కట్టలను కూడా
మున్సిపల్ కార్మికులు కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న వారికి సరైన కిట్లను అందించడం లేదని, మరణించిన వారికి కనీసం బీమా సౌకర్యాన్ని అందించడం లేదని కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పట్ల కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళ ప్రవర్తిస్తుందని, అందుకే నేడు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్నామని వారు వెల్లడించారు. ఈ నెల 14-15వ తేదీలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నేడు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు దనహల సత్యనారాయణ, ఆకుల వెంకట నరసింహారావు మాట్లాడుతూ, నేడు కరోనా కష్టకాలంలో మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తమ పట్ల నిర్లక్ష్యంగా ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర సంఘాల పిలుపుతో ఈ నెల 14-15వ తేదీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ బీమా సౌకర్యం కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే తమ న్యాయపరమైన డిమాండ్స్ తీర్చేందుకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14-15 తారీఖులు సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మిక వర్గం చేస్తున్న ఈ కరోనా మహమ్మారిని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పనిచేస్తున్న కార్మికులకి న్యాయమైన డిమాండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు 14-15 తారీఖులలో సమ్మె పిలుపునిచ్చారు. ఈ సమ్మెను అన్ని కార్మిక వర్గాలు జయప్రదం చేయాలని మేము పిలుపునిస్తున్నాం. అలాగే మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే హెల్త్ హెల్వెన్స్ కూడా కల్పించాలని, కార్మికుడు చనిపోతే ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, మెఫ్మా విధుల నుండి కార్మికులకి రెగ్యులర్ చేయాలని మా ముఖ్యమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా తెలుసుకొని విని మాకు న్యాయమైన డిమాండ్, మా న్యాయమైన కోరికల మీద వెంటనే మా సమస్యలు పరిష్కరిస్తారని, అలాగే పట్టణ ప్రజలు కూడా మా యొక్క సమస్యల మీద గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని మీ ద్వారా కూడా మేము మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు పట్టణ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. మా మీద సానుభూతి చూపించి మేము చేసే పనికి కృషి ఫలితం దక్కాలని మేము పట్టణ ప్రజలు కూడా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఈ నెల 14-15 తేదీల్లో జరగబోయే మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమ్మెను జయప్రదం చేయాలని పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కరోనా మహమ్మారి వల్ల ఇళ్లలోంచి వచ్చి రావడానికే భయపడుతున్నారు. కానీ మేము మా ప్రాణాలను బలంగా పెట్టి, మా కుటుంబ సభ్యులు ప్రాణాలను బలంగా పెట్టి వచ్చి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నాము. కానీ మమ్మల్ని ఎవరూ కూడా గుర్తించట్లేదు. మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఆప్కాస్ నుంచి తొలగించి కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బీసీల అభ్యున్నతికి కృషి చేసే నాయకులు వైఎస్ జగన్, కొడాలి నాని అంటూ వెల్లడించిన గొర్ల శ్రీను. బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్యాస్ట్ అనే విధంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ వెల్లడి. నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పట్టణ తెలుగుదేశం నాయకులు. బాలయ్య బాబు అడుగుజాడలో నడుస్తూ సేవ చేయడమే తమ కర్తవ్యమన్న సత్యసాయి. కుద్రవల్లి గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువు తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర నాయకులు రఘు. అధికారులు తక్షణమే స్పందించకపోతే తదుపరి జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తున్నట్టు హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నేను ప్రసన్న, అంతవరకు సెలవు. నమస్తే.